నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర ఆగస్టు నెల 2019 కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా 12 రాశుల్లో కూడా సంచరిస్తూ ఉంటాయి. ఆ నవగ్రహాలు 12 రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ సంచార ప్రభావం మనం చెప్పుకోబోయేటువంటి రాశి మీద ఎలా ఉంటుంది తెలుసుకొని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏర్పడినటువంటిది రాశిఫలాల కార్యక్రమం. సర్వులకి కూడా ఉపయోగపడేటువంటిది రాశిఫలాల కార్యక్రమం. ముఖ్యంగా ఇందులో 9 గ్రహాల్లోకి మొట్టమొదటిగా గురుగ్రహాన్ని మనం తీసుకుని గురు సంచారం కుంభరాశి మీద ఎలా ఉంది పరిశీలన చేద్దాం. గురువు ప్రస్తుతం గురువు ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి కుంభరాశికి ఏ రాశి అవుతుంది అంటే 10వ రాశి అవుతుంది. 10ని రాజ్యస్థానం అంటారు. అంటే రాజ్యస్థానంలో 10ంట వృశ్చికంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురుడు యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క శుభప్రదంగా ఉంది కుంభరాశి వారికి. 90% పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఏదో కొద్దిగా కాస్త ఉండే అవకాశం ఉంది తప్ప మిగతా పనులన్నీ కూడా ఈ నెలలో అనుకున్నవి నెరవేరుతాయి. అలాగే గృహ సంబంధమైనటువంటి యొక్క విషయాలన్నీ కూడా నెరవేరుతాయి. గృహ నిర్మాణం కానీ లేదా కొనుగోలు కానీ ఆ దిశగా ఆలోచనలు ఉంటాయి ఈ నెలలో కుంభరాశి వారికి గురువు యొక్క అనుగ్రహ సంచారం మూలంగా. తర్వాత అవి నవంబరు ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో ఫలసాయాన్ని పొందుతాయి అని చెప్పుకోవచ్చు. ధనాదాయం బాగా ఉంటుంది ఎందుకంటే గురువుగారు ధనకారకుడు కదండి, అందువల్ల ధనాదాయం బాగుంటుంది. వాళ్ళు ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కు కారకుడు, కుటుంబ కారకుడు, వాహన కారకుడు, గృహకారకుడు ఇవన్నీ గురువుగారి పోర్ట్ఫోలియోలు కాబట్టి అవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం బాగా ఉన్న కుంభరాశి వారికి వస్తాయి అని చెప్పని తప్పకుండా చెప్పుకోవచ్చు. సంతాన భాగ్యం ఉంటుంది. సంతానం ఈ నెల నుంచి చదువులో చాలా ముందంజ వేస్తారు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం లభిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇది గురు సంచార ఫలితం. తర్వాత శని ప్రభావం తీసుకుందాం. శని లాభంలో ఉన్నాడు, లాభంలో సంచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది కుంభరాశి అయితే శని ధనువు రాశిలో ఉన్నారు కాబట్టి లాభరాశి అవుతుంది. లాభంలో ధనుస్సులో సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని విధములా కూడా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే రాజ్యస్థానంలో సంచరిస్తున్నాడు కదండి. మరి శని సంచరించేది ధనురాశిలో కదా, ధనుర్రాశికి అధిపతి గురువుగారు కాబట్టి గురువు ఎప్పుడు చాలా బాగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం గురువు యొక్క అనుగ్రహం కుంభరాశి వారికి ఉంది కాబట్టి శని యొక్క సంచారం కూడా చాలా బాగా యోగదాయకంగా ఉంది కుంభరాశి వారికి. ఇప్పుడు గురువుగారు బాగున్నాడు, శని సంచారం బాగా ఉంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే కొద్దిగా శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. శని వాయుతత్వం వాడు, నరముల మీద అధిపతి కాబట్టి శని సంచారం బాగుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్లు ఏమి పైకి వెళ్ళడం కిందకి రావడం అటువంటిది ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఏది తలపెట్టినప్పటికీ కూడా రెట్టింపు లాభాలు చేకూరుతాయి ఈ గురు శనుల యొక్క సంచారం మూలంగా కుంభరాశి వారికి. తర్వాత రాహు. రాహు మిథునంలో 5ంట సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి కదా. కుంభ మేనం మేషం వృషభం మిథునం 5ంట సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా పూర్తి శుభుడు. తర్వాత రాహు యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉంది కుంభరాశి వారికి కాబట్టి ఈ కీడనెప్పులు ఇలాంటివి ఏమి కూడా దరిజారు. రాహు అనుగ్రహం బాగుంది. సంతాన విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే 5లో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సంతానానికి కించిత్తు ఏదైనా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సంతాన విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించడం చాలా మంచిది ఈ రాహు యొక్క సంచారం ఉన్నది కాబట్టి. ఇక కేతువు పూర్తి శుభుడు. ధనురాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. మిత్రుల
సంపూర్ణ సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క రవి సంచారం ఎలా ఉంటుంది? కర్కాటకం సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు రవి. అవి 6-7 స్థానాలు అవుతాయి. అంటే ఫస్ట్ మొట్టమొదట 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. తర్వాత కొద్దిగా అనారోగ్యం కలిగేటువంటి యొక్క సూచన కనపడుతుంది. కాబట్టి దీనికి ముందుగానే మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే టైమ్లీగా మీల్స్ తీసుకోవడం, అలాగే మనం పొద్దున్నే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటి మనం ఆహార విహారాదులందు శ్రద్ధ వహిస్తే రవి యొక్క అనుగ్రహం 2వ హాఫ్ అంటే 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా బాగా ఉంటుంది. కుజగ్రహ సంచారం, కర్కాటకం సింహంలో సంచరిస్తున్నాడు. అంటే 6-7 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు. 6-7 స్థానాలు ధనలాభం ఉంది. ఫస్ట్ హాఫ్లో అంటే మొట్టమొదటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు కూడా కుజ యొక్క సంచారం బాగుంది. 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా అంత అనుకూలత లేదు. కనుక కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కుజ స్తోత్రం చదువుకోండి. శుక్రగ్రహ సంచారం, కర్కాటకం సింహరాశుల్లో అంటే 6-7 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు శుక్రుడు. వీటన్నింటినీ నవగ్రహ ఈ గ్రహముల యొక్క సంచారాన్ని మనం పూర్తిగా పరిశీలన చేసిన మీదట ఎలా ఉంటుంది, ఏ రంగాల్లో వారికి అని ఇప్పుడు చెప్పుకుందాం. ఉద్యోగులకి గురు శనిగ్రహ బలం వలన బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. గృహలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతారు. ఇది ఉద్యోగులకు సంబంధించింది. కళాకారులకి శుక్రబలం కొద్దిగా తక్కువగా ఉన్నది కాబట్టి ఆగస్టు నెలలో మొట్టమొదటి 15 రోజుల్లోనూ అవకాశాలు చాలా బాగా ఉంటాయి. తర్వాత కొద్దిగా సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకి గురు శుక్ర ఈ గురు శని యొక్క ప్రభావం కూడా చాలా బాగా ఉన్నది కాబట్టి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులు గురుబలం ధనకారకుడు గురువు కాబట్టి గురువు అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి చక్కగా వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి. ధనలాభం ఉంటుంది. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అట్లాగే స్త్రీలకి వాళ్ళకి మొత్తం మీద బాగున్నప్పటికీ కూడా శుక్రు యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 తర్వాత నుంచి బాగా ఉంటుంది. సంతాన సౌఖ్యం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, మంచి యోగ కాలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాసాధిపతులను చెప్పుకుందాం మనం. ధనిష్టానక్షత్రానికి ఈ నెలలో మాసాధిపతి గురువుగారు, చాలా బాగా ఉంటుంది. గురువు యొక్క ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభం, ఉద్యోగ లాభం, పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, తర్వాత సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహలాభాలు, ఇవన్నీ సుఖజీవనం, ఇవన్నీ కూడా ధనిష్టా నక్షత్రం వారికి గురువు అధిపతిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ధనిష్టా నక్షత్రం వారి గురుస్తోత్రం చదువుకోండి. దేవానాం చ ఋషీణాం చ నవగ్రహ స్తోత్రాల్లో గురుస్తోత్రం 21 సార్లు చదువుకోండి. శతభిష నక్షత్రానికి మాసాధిపతి ఎవరు? శతభిష నక్షత్రానికి మాసాధిపతి కేతువు. కేతువు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఇతని కాబట్టి శతభిషం వారికి కేతువు యొక్క సంచారం. ఈ మాసాధిపతి అయిన కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, లేకపోతే సూర్యారాధన చేయండి, సూర్యుడు యొక్క అష్టోత్రం చదువుకోండి. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వాడికి 1, 2, 3 ఈ పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. చంద్రుడు తలచినటువంటి యొక్క పనులన్నింటిలో కూడా జయంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత శుభకార్య ప్రసంగాలు ఉంటాయి, సుఖభోజనం ఉంటే మంచి ఉత్తరాలు రావటం, వ్యాపార లాభం, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవం, ఇవన్నీ కూడా ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం, ఈ మాసాధిపతి అయినటువంటి చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. చాలా బాగా ఉంది. ఈ వీరికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 తేదీలు మంగళ శుక్ర సోమవారాలు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి. నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి శుభ పరిణామాలు ఇస్తారో ఆ ఫలితాలు కుంభరాశి వారికి కలగాలి అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.